హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో గుత్తి వంకాయ కూర. ఈరోజు ఆ వీడియో పెడదామని. ఓకే, ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టేసి పల్లీలు పోసి వేయించుకోవాలి. అవి వేగాక నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అవన్నీ దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి అవన్నీ దాంట్లోకి ఉప్పు, ఉప్పు వేసిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. కర్రీ చేయడానికి మిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలను 4 చీలికల్లాగా చేసేసుకొని అందులో ఈ వచ్చిన పూర్ణమంతా పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పప్పు, అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఈ పూర్ణం పెట్టిన వంకాయలు అందులో వేసుకొని చిన్న నూనె పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ అవి అటు ఇటు తిప్పుకోవాలి. పూర్ణం కూడా అందులో వేసుకోవాలి.
సరిపడేంత కారం వేసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి. ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వంకాయలను మళ్ళీ తిప్పుకోవాలి. వాటర్లా పైకి ఆయిల్ వచ్చేసి తేలిగా ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని కర్రీ పొడి అవుతున్నాను. ఆయిల్ ప్యాక్ వచ్చింది. గ్రేవీ బుద్ధి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఇలా వేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి. కామెంట్ ప్లీజ్.